ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబుకు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్గా మారుతోంది. అదేంటంటే, స్టార్మా నుంచి ఈటీవీకి వెళ్దామని డిసైడ్ అయిన సుధీర్కి మెగా బ్రదర్ నాగబాబు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. బుల్లితెరపై సూపర్ స్టార్గా వెలుగొందుతున్న సుడిగాలే సుధీర్ ఇటీవల ఈటీవీకి దూరమై స్టార్మాలో షోలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం స్టార్మా వాళ్ళు సుధీర్ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి అతనితో స్పెషల్ ఈవెంట్స్ని ప్లాన్ చేస్తున్నారు. టాప్ రేటింగ్స్ కోసం ఈటీవీ వాళ్ళనే ఫాలో అవుతూ ఇక్కడ కూడా ప్రతి సండే స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటూ అందులో స్పెషల్ గెస్ట్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు సుధీర్ హోస్ట్గా చేసిన ఈ స్పెషల్ ఈవెంట్స్ మంచి రేటింగ్స్ని దక్కించుకున్నాయి. అయితే ఇటీవల జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఈటీవీ షోలలో టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయింది. దీంతో ఇటీవల ఎక్స్ట్రా జబర్దస్త్లో గెటప్ సీను రీఎంట్రీ ఇచ్చి కాస్త టీఆర్పీ నిలబెట్టాడు. గెటప్ సీను వచ్చేయడంతో సుడిగాలి సుధీర్ కూడా రాబోతున్నాడనే ప్రచారాలు సైతం జరిగాయి. అయితే ఈ విషయంలో స్వయంగా మల్లెమాల ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగి ఇటీవల సుధీర్తో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా జబర్దస్త్ చేయాల్సిందిగా కోరాడట. శ్యాంప్రసాద్ రెడ్డి గారితో సుధీర్కున్న మంచి అనుబంధం నేపథ్యంలో సుధీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాటని ఓకే చెప్పి జబర్దస్త్ చేయడానికి రెడీ అయిపోయాడట. ఇంతలోనే నాగబాబు గారికి ఈ విషయం తెలిసి జబర్దస్త్కు మళ్ళీ వెళ్ళొద్దని, స్టార్మారోనే ఉండాల్సిందిగా నాగబాబు సుధీర్కి ఫోన్ చేసి చెప్పారట. అంతేకాకుండా జబర్దస్త్కి అసలు వెళ్ళకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా నాగబాబు సుధీర్కు ఫోన్లోనే చెబుతూ వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్గా మారుతుంది.